अंदर की नमस्कार अंडी, वेलकम टू अवर चैनल वी ट्रैवल टुगेदर। नालुगो रोजु कोनसीम टूर विशेषालु। ई रोज उदयम यानम नुंडी बयलुदेरी यानम ईफिल टवर चूसामु। अक्कड नुंची ऐनवेल्ली मुक्तेश्वरमु कोटिपल्ली अक्कड नुंची द्राक्षामामु द्वारपूडी शिवपुरमु मल्ली अक्कड नुंची गोल्लल मामिडाड चिवर्गा रात्रि की काकीनाड चेरुकुन्नामु। मेमु यानम नुंची 12 किलोमीटर दूरमलो उन्न यानम टवर कु वेल्लामु। ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచ అద్భుతాలలో ఒకటి। దానిని పోలిన టవర్ కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉంది। 2015 లో రిలయన్స్ వారి సహకారంతో నిర్మించారు। లిఫ్ట్ మూసి ఉన్న కారణంగా మెట్ల దారిలో పైకి వెళ్ళాము। ఎంట్రీ ఫీ 20 రూపాయలు। టవర్ మధ్యలో రెస్టారెంట్ వ్యూ గ్యాలరీస్ ఉన్నాయి। ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది। యానం టవర్ నుండి పచ్చటి వనాల మధ్య నుండి రిలయన్స్ వారి ఆయిల్ గ్యాస్ మెషినరీ చూసుకుంటూ గోదావరి బ్రిడ్జి మీదుగా ఐనవిల్లికి వెళ్ళాము। కోనసీమలోని ఐనవిల్లిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంది। దీనిని విఘ్నేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు। దక్ష ప్రజాపతి ఈ ప్రదేశంలో వినాయకుని పూజ చేసి దక్ష యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని స్థల పురాణం। వ్యాస మహర్షి దక్షిణాది పర్యటనలో పార్వతీపుత్రుణ్ణి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని చెబుతారు। ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలను త్వరగా తీరుస్తాడని నమ్మకం। తమ కోరికలు నెరవేరితే మళ్ళీ ఆలయాన్ని సందర్శిస్తామని భక్తులు ప్రతిజ్ఞ చేస్తారు। ఐనవిల్లికి 1 కిలోమీటర్ దూరంలో ముక్తేశ్వర స్వామి ఆలయం ఉంది। ఇక్కడ రెండు శివాలయాలు ఒకదానికెదురుగా ఒకటి ఉండడం విశేషం। ఇక్కడి శివలింగం చిన్నగా రుద్రాక్ష ఆకారం పోలి ఉంటుంది। క్షణకాలంలో వరాన్ని ప్రసాదించే ఈ ముక్తేశ్వరుని దర్శిస్తే కోరికలు అన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం। రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పక విమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగం చూశాడని స్థల పురాణం। మేము దేవాలయం నుంచి ముక్తేశ్వరం రేవుకు బయలుదేరాము। అక్కడి నుంచి కోటిపల్లికి ఫెరీలో బండిపై వెళ్ళాము। కార్తో సహా మా ముగ్గురికి సుమారు 500 రూపాయలు తీసుకున్నారు। నా కారుని ఫెరీపైకి తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ దిగేటప్పుడు ఈజీగానే రివర్స్ చేసుకుని వచ్చాను। ఫెరీ ప్రయాణం మాకు చాలా బాగా నచ్చింది। సుమారు 30 నిమిషాలు సమయం పట్టింది। ఆ తర్వాత మేము కోటిపల్లిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయములకు వెళ్ళాము। సోమేశ్వర ఆలయం గౌతమీ నది ఒడ్డున ఉంది। దీనిని ఉమా పార్వతీదేవి సహిత సోమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు। ఆంధ్రప్రదేశ్లో శివునికి అంకితం చేయబడిన 5 ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఇది ఒకటి। చంద్రుడు పాప పరిహారం కోసం
రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడంటారు. ఈ శివలింగం 5 అడుగుల ఎత్తులో 2 అస్తుల గర్భగుడిలో నెలకొల్పబడి ఉంది. సోమేశ్వరాలయానికి ఎదురుగా సోమ పుష్కరిణి అని పిలువబడే పెద్ద నీటి తొట్టె ఉంది. అందులో శివస్వామి కొలువై ఉంటారు. ఈ గౌతమి నదిలో పవిత్ర స్నానం చేయడం వలన పాపాలు శుద్ధి చేయబడి ఉపశమనం కలిగిస్తుందని ప్రజల నమ్మకం. ఆ తర్వాత మేము శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయము ద్రాక్షారామముకు బయలుదేరాము. ద్రాక్షారామం భీమేశ్వరాలయం కోనసీమలో కొలువైన క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిది. దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేసిన పవిత్ర స్థలమైనందున ద్రాక్షారామం అని పేరు వచ్చిందట. భీమేశ్వర స్వామి లింగం స్ఫటికలింగం, సుమారు 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. పంచారామాల్లో ఒకటి, జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగాను చెప్పబడే ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైంది. ఈ శివలింగాన్ని పూర్తిగా దర్శించుకోవాలంటే 3 అంతస్తులు ఎక్కి దర్శించుకోవాలి. రామచంద్రాపురంను పూర్వం కోట రామచంద్రాపురం అని పిలిచేవారు. రాజులు రాజ్యాలు అన్నీ గతించిపోగా కోటలు గత వైభవానికి చిహ్నంగా మిగిలే ఉన్నాయి. ఈ కోట 1865లో నిర్మించబడింది. ముందు అందమైన తోట కలిగి ఏడాది పొడుగునా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. కోటను చూసి ఆంధ్ర వైకుంఠం ద్వారపూడికి వచ్చాము. ఈ దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగుల ఎత్తైన నటరాజస్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ప్రక్కన శివాలయంలో ఎత్తైన శివలింగం 4 అంతస్తులుగా ఉంటుంది. దాని ముందు తన గుండెను చీల్చి సీతారాముల్ని చూపిస్తున్న హనుమంతుని విగ్రహం ఉంది. స్వాముల వారు నడిచే వంతెన దగ్గరే త్రిముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అయ్యప్ప స్వామి గుడికి వెనక వైపున దిగువన సాయిబాబా మందిరం ఉంది. బాబాని దర్శించుకొని 18 లింగాలు ఉన్న శివాలయానికి వెళ్ళాము. ఇక్కడ పాతాళంలో కొలువైన పలు శివలింగాలు చాలామందికి తెలియని విశేషం. అచ్చమైన సాంప్రదాయ వస్త్రధారణతో గుహలోనికి నడిచి వెళ్ళి ఈ స్వామిని దర్శించుకోవాలి. దీని ప్రక్కనే వెంకటరమణుని గుడిని చాలా వినూత్నంగా రంగు టద్దాలతో నిర్మించారు. ద్వారపూడిని ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమల అయ్యప్ప గుడి తరహాలో నిర్మించారు. అయ్యప్ప మందిరం 2 అంతస్తులుగా ఉంటుంది. దీనికి 18 మెట్లున్న 2 దారులు ఉంటాయి. శబరిమలై వెళ్ళలేని భక్తులు ఇక్కడనే ఇరుముడిని సమర్పిస్తారు.
ద్వారపుడు నుండి 21 కిలోమీటర్ దూరంలో, దిక్కవోలు నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న శివపురములోని 108 స్తంభాల దేవాలయానికి వెళ్ళాము. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. 108 స్తంభాలకు ఒక్కొక్క దానిపై 108 శివలింగాలు ఉంటాయి. ఒక్క శివలింగం మీద నీరు పోసిన ఆ ఒక్కొక్క చుక్క గర్భగుడిలోని శివలింగంపై పడుతుంది. ఇక్కడ గుహలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. చీకటి గుహలో వెంకటేశ్వరుడు చాలా మనోహరంగా ఉన్నాడు. టార్చ్ లైట్ సహాయంతో లోపలికి వెళ్ళాలి. మేము పిక్కవోలు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండ రామాలయానికి వెళ్ళాము. దారిలో సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనువిందు చేశాయి. కోదండ రామదేవాలయం విష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడికి అంకితం చేయబడింది. ఇది గోదావరికి ఉపనది అయిన తుల్యభాగ అంతర్వాహిని ఒడ్డున ఉంది. దీనిని చిన్న భద్రాచలం అని కూడా అంటారు. పోస్టల్ స్టాంపు కూడా ఈ ఆలయ గోపురం మీద విడుదల చేయడం చాలా విశేషం. భక్తులు తమ కోరికలు తీర్చుకొని తిరిగి ఆలయాన్ని సందర్శిస్తామని ప్రతిజ్ఞ చేస్తారట. ఇక్కడ పై అంతస్తులో అద్దాల మేడను అద్భుతంగా నిర్మించారు. రామాయణ పట్టాభిషేకం మరియు ఇతర రామాయణ గాథలను చిత్రంగాను ఏర్పాటు చేశారు. రామనవమి నాడు ఊయల సేవ ఇక్కడ అపురూపంగా నిర్వహిస్తారు. ఈరోజు ప్రోగ్రాము ముగించుకొని కాకినాడ రాత్రి బస చేయటానికి వెళ్ళాము. ఆ రాత్రి సుబ్బయ్య గారి గుట్ట భోజనం మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసింది.